పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సందర్భంలో ఆయన వర్గీయులకు సంబంధించినటువంటి వారందరూ కూడా పొంగులేటితోని రాబోతున్నారు. మనతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుంగ మిత్రుడు, అనుంగ సంబంధించిన నేత, మాజీ డిసిసిబి ఖమ్మం మూవ విజయబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. విజయబాబు గారు నమస్తే అండి. నమస్తే. ఏంటండి మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటుగా మీరు కూడా పార్టీలో చేరబోతున్నారా? తప్పకుండా. దాదాపు ఇది శ్రీనివాస్ రెడ్డి గారితో నేను 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నేను పనిచేయాలనే శ్రీనివాస్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎందుకు మీ సార్ ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నాడు పొంగులేటి గారు? మీరు చెప్పారా అంటే నాకు చెప్పాల్సిన పనిలే. ఈ ఖమ్మం జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్గా తెలుసు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలవటం, అక్కడ ఎమ్మెల్యేలను కూడా గెలిపించడం జరిగింది. ఆ క్రమంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఆ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి ఈ పార్టీలో ఆయన సుఖపడ్డదేం లేదు. అన్ని అవమానాలు, హేళనలు తప్ప రాజకీయంగా ఆయనకు వనగూరిందేం లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా నిబ్బరం కోల్పోకుండా నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజలతో మమేకమై పనిచేస్తూ, పార్టీకి ఎక్కడా నష్టం చేయకుండా సంస్థాగతంగా దాన్ని బలోపేతం చేసే క్రమంలో కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని ఎక్కడ కావాలంటే అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తే పోయి పనిచేయటం జరిగింది. మరి ఈ క్రమంలో కనీసం తన సీటు తనకి ఇవ్వకపోగా కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఆ పరిస్థితి లేదని మరి ముఖ్యమంత్రి గారు ఒక కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో కూడా మాట్లాడటం, అది బహిరంగంగా ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఇక మరి ఇంకా ఈ పార్టీని పట్టుకొని వేలాడి రేపు రాజకీయంగా నష్టం జరిగిద్ది అనేది కిందన్న ప్రజలు, కార్యకర్తలు, నాయకత్వం యొక్క ఒత్తిడి మేరకు ఆయన ఈ పార్టీ నుంచి బయటికి రావాలని కోరుకోవడం జరిగింది. అంటే ఖమ్మంలో ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఖమ్మం మీరు తీసుకున్నట్టయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కడు ఒకవైపు, మిగతా బలగం అంతా ఒకవైపు, కేసీఆర్ వైపు ఉన్నారు. అయినా కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రజాబలం ఉంది. ఆ ప్రజాబలంతో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాను. మీరు అంటే ఎప్పుడు చేరబోయే అవకాశం ఉన్నట్టుగా అంటే యాక్చువల్గా ఇవాళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయటం కోసం తన కార్యవర్గంతో పాటు ఈరోజు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ వచ్చిన క్రమంలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత దాని మీద నిర్ణయం తీసుకొని త్వరలోనే నిర్ణయం ప్రకటించేదానికి అవకాశం ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాకను కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి, ఇది నిజమా? ఎవరెవరు అడ్డుకుంటున్నారు ఏమన్నా మీకు ఏమైనా సమాచారం ఉందా? అట్లేం లేదు. మీరు చూసినట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బలమే కదా, నష్టం జరగదు. సరే, ఏదో కొంత ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని తప్పకుండా సరి చేసుకొని రేపు రాబోయే రోజుల్లో కలిసి ప్రయాణం చేసే క్రమంలో ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా కూడా శ్రీనివాస్ రెడ్డి గారే అవసరమైతే కొంత తలొగ్గైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడం. ఆ క్రమంలో ఎంతవరకైనా తల వంచుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో పొంగులేటి గారు కొన్ని సీట్లు కావాలనేటువంటి పట్టుబట్టారని కూడా వార్తలు వచ్చాయి. నిజంగా ఆ పరిస్థితి ఉందా ఏ సత్తుపల్లి కానీ మిగతా సంబంధించిన దానిలో? వాస్తవంగా మీరు చూసినట్లయితే ఇవాళ 10 కాన్స్టిట్యూన్సీస్లో కూడా ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒక వర్గాన్ని, తన అనుచరులను తయారు చేసుకున్న నాయకుడు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ చూసినా కూడా మీరు 10కి 10 సీట్లలో పోటీ పెట్టి గెలిపిస్తానని చెప్పి కానీ కనీసం అనుచరులు ఉన్న ఏ జిల్లాలో కూడా మీరు తీసుకున్నా కూడా కనపడదు. ఆ క్రమంలో 10 నియోజకవర్గాల్లో కూడా తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకొని ప్రజల బలంతో రేపు నేను తప్పకుండా వీళ్ళను గెలిపించుకోగలను అనే ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నారు. ఆ క్రమంలో ప్రజాబలం ఉంది కాబట్టి తప్పకుండా జరిగిద్ది అనుకుంటున్నా. అంటే గతంలో మీరు అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ డిఎన్ఏతో మీరు ట్యాలీ అయ్యే అవకాశం ఉందా? వాస్తవంగా వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ డిఎన్ఏనే కాబట్టి అది పెద్దగా మెర్జ్ అయ్యే క్రమంలో, కలిసిపోయి పనిచేసే క్రమంలో పెద్దగా నష్టం జరిగిద్దని మేము అనుకోవట్లే. ఎందుకంటే ఉన్న నాయకత్వం అందులో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు వస్తేనే కలిసి పని చేయగలం అనే
ఇది ఆ ప్రజల్లో నాయకత్వంలో కనబడతా ఉంది. అంటే మీరు గతంలో మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శర్మిలతో కూడా మాట్లాడండి కలిసినట్టుగా ఉంది. వాళ్ళు కూడా పార్టీ మెర్జ్ చేస్తున్నటువంటి సంకేతాలు కూడా వస్తున్నట్టుగా అర్థమవుతుంది. మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇప్పుడు శర్మిల గారు శర్మిల గారి కుటుంబంలో ఒక సభ్యుడు అన్నట్టే శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణలో ఆ రోజు వైసీపీ నుంచి అంత యాక్టివ్ రోల్ చేశారు. ఆ క్రమంలో సరి కలిశారని చెప్పి కొన్ని వార్తల్లో ప్రచారాలు రావడం జరిగింది. కలిసిన మాట వాస్తవం కానీ అది తన కుమార్తె పెళ్ళి వివాహ నిశ్చితార్థం నిమిత్తమై ఇంటికి పోయి పిలిచే క్రమంలో కలవటం జరిగింది. దాన్ని రాజకీయంగా మనం అన్వయించుకునేది కరెక్ట్ కాదు. ఒకవేళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి పనిచేయాల్సి వచ్చినా కూడా ఆమెతో ఉన్న విభేదం ఏముంది? కలిసి పనిచేయడానికి కూడా ఎటువంటి విభేదం ఉంటుందని నేను అనుకోవట్లే. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంటే ఈ షర్మిలను కూడా రావాలని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి? అట్లేం లేదు, అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటే అక్కడ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కలిసి పనిచేసే క్రమంలో శ్రీనివాసరెడ్డి గారికి ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. అంటే సోనియా గాంధీ ఇరుపులపైకి వస్తుంది 8వ తారీఖు రోజు, ఇలా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మేము కూడా మీ వార్తా ప్రసారాల్లో చూడటమే. వాస్తవంగా ఏం జరిగిందో మాకు కూడా దాని మీద ఎటువంటి సమాచారం లేదు. ఎప్పుడు జాయిన్ కాబోతుందండి కాంగ్రెస్ పార్టీలోకి? మీరు ఎప్పుడు జాయిన్ కాబోతున్నది? బహిరంగ సభ ఎక్కడ ఉండవు? బహిరంగ సభ మోస్ట్లీ ఖమ్మంలోనే ఉంటుంది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈ ప్రజల మధ్య నాయకత్వం మధ్య ఖమ్మం జిల్లాలోనే నేను ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆ పార్టీ జెండాని ఇక్కడే కప్పుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలోనే బహిరంగ సభ ఉంటుంది భారీ ఎత్తున. దాన్ని జూలై 1వ వీక్లో మ్యాక్సిమం జాయినింగ్ కార్యక్రమం ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఢిల్లీ వెళ్తున్నట్టు కూడా చెప్పారు. అంటే ఢిల్లీలో కప్పుకుంటారా కండువా లేకపోతే ఖమ్మంలో కప్పుకుంటారా? అంటే ఢిల్లీ సమాచారం నాకు పెద్దగా ఐడియా లేదు. ఢిల్లీ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అందుబాటులో లేరు, ఇవాళ రేపు వస్తారని చెప్పని అంటున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చే క్రమంలో కలిసేదానికి ముఖ్యులు ఢిల్లీ వెళ్ళే అవకాశం కూడా ఉంది. పార్టీ కండువా మాత్రం బహిరంగ సభలో కప్పుకుంటారు? బహిరంగ సభలోనే కప్పుకుంటారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అండి మీకు కాంగ్రెస్ పార్టీలోకి మీరు మీరు మీ నాయకులు అందరూ రావడం? అంటే మేము ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనే లేదు. మీకు ఇప్పటికీ చర్చలు నడిచాయి, దాదాపు కొలిక్కి దశ వచ్చాయి, ఇంకా దాదాపు ఈ ఉత్కంఠతో తెరవబడబోతుంది. చూడాలి, కొత్తదనం కదా, అంతా కలిసి పనిచేసే క్రమంలో తప్పకుండా కలిసి పనిచేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి కొద్ది రోజుల్లోనే జాయిన్ కాబోతున్నారు. ఈ నెల 25వ తారీఖు కానీ లేకపోతే జూలై 1వ వీక్లో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా మేము ఈ పార్టీలో జాయిన్ అవుతాం కూడా డిసిబి మాజీ చైర్మన్గా ఉన్నటువంటి మువ్వ విజయబాబు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం భారీ ఎత్తులో బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా మువ్వ చెప్తున్నారు. కెమెరాసన్ గణేష్తో కలిసి సాధికార్ టీవీ హైదరాబాద్.